लाल दरवाजा मंदिर चेयरमैन राजेंद्र यादव गारु मित्रुडु वेंकटेश गारु सिकंद्राबाद जिल्ला पार्टी अध्यक्षुलु अनिल कुमार यादव गारु मित्रुडु कांग्रेस पार्टी कार्यनिर्वाहक अध्यक्षुडु माजी पार्लमेंट सभ्युलु मी अभिमान नायकुडु अंजन कुमार यादव गारु एआईसीसी सेक्रेटरी कृष्ण अलवर गारु मांकाली लाल दरवाजा अम्मवारी भक्तुलंदरिकी कूडा बोनाल शुभाकांक्षलु तेलंगाणा राष्ट्रं अम्मवारी आशीर्वादंतो सोनिया गांधी गारी मद्दतु प्रत्येक तेलंगाणा राष्ट्रं एर्पड़ी 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా హైదరాబాద్ లాల్ దర్వాజా బోనాలు భక్తులందరం మనమందరం ఘనంగా జరుపుకుంటున్నాం. అమ్మవారి ఆశీర్వాదంతో కోవిడ్ నుంచి వరదల నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి తెలంగాణ రాష్ట్రం కాపాడబడింది. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదం వైపు నడపవలసిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలకు నాయకులకందరికీ మన అందరి మీద ఉన్నది. మత సామరస్యాన్ని కాపాడుతూ ఏ విధంగా అయితే గతంలో అభివృద్ధి జరిగిందో ఈ అభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతోనే హైదరాబాద్ మెట్రో రైలు మనం తెచ్చుకున్నాం. గౌలిగూడ బస్ స్టాండ్ వరకే మన మెట్రో రైలు ఆగిపోయింది. ఓల్డ్ సిటీలో మనకు లాల్ దర్వాజా ఫలక్నామా వరకు గౌలిగూడ నుంచి మెట్రో రైలు తేవడమే కాకుండా ఫలక్నామా నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు కూడా ఈ మెట్రో రైలును పొడిగించాలి. తప్పకుండా 70 కిలోమీటర్ల మెట్రో రైలును హైదరాబాద్ నగరానికి ఇచ్చి ఔటర్ రింగ్ రోడ్డుని ఇచ్చి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుని ఇచ్చి హైటెక్ సిటీని కట్టించి హైదరాబాద్ నగర అభివృద్ధిని ముందుకు నడిపించి మెట్రో నగరంగా అయ్యాల మనం హైదరాబాద్ను తీర్చిదిద్దుకున్నాం. రాష్ట్రంలో వచ్చే ఆదాయం 60% పైన మన హైదరాబాద్ నగరం నుంచే ఈ రాష్ట్రానికి వస్తుంది. ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంటుంది. కులీ కుతుబ్షాహి చార్మినార్ని కట్టిస్తే హైదరాబాద్ నగరాన్ని నిజాం నవాబు కట్టించండు, సైబరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది. ఈ అభివృద్ధిని కొనసాగించే విధంగా ఈ ప్రాంతంలో మత సామరస్యాన్ని కాపాడి మన రాష్ట్రాన్ని రైతులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను అమరవీరుల కుటుంబాలను ముఖ్యంగా మన ఆడపడుచుల మీద ఎక్కడ కూడా ఎలాంటి దాడులు జరగకుండా శాంతి భద్రతలను కాపాడి ఆడబిడ్డల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధి కోసం సంపూర్ణంగా మా సహకారం ఉంటుంది. ఇక్కడ గుడి చైర్మన్ గారు ఇక్కడ ఉన్న గుడి నిర్వాహకులు భక్తులకందరికీ అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేసి అసౌకర్యం జరగకుండా లాల్ దర్వాజా బోనాలను గొప్పగా నిర్వహించినందుకు మరొక్కసారి నా తరపున నిర్వాహకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులకు మళ్ళొక్కసారి లాల్ దర్వాజా బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వారిని సన్మానించవలసిందిగా, రేవంత్ అన్న సన్మానించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారిని కోరుతున్నాను. జై బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. అదేవిధంగా మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారిని, అదే ఏఐసీసీ సెక్రటరీ